భారతదేశ సైన్యాధికారిగా భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన సైనిక వీరుడు బిపిన్ రావత్ ఈయన పూర్తి పేరు లక్ష్మణ్ సింగ్ రావత్ ఈయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పదహారవ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలో జన్మించారు రావత్ భార్య మధులికా రావత్ ఈయన సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాల కటక్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువు పూర్తి చేశారు సైన్యంలో ప్రవేశించిన రావత్ సెకండ్ లెఫ్టినెంట్ హోదా నుంచి జనరల్ సిడిఎస్ హోదా వరకు ఎదిగారు సైన్యాధిపతి హోదాలో పనిచేస్తున్నప్పుడు దేశ రక్షణ కోసం అనేక సంస్కరణలు చేపట్టారు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలను ప్రవేశపెట్టారు ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పథకము ఉత్తమ యుద్ధ సేవా పథకము మొదలైన వాటితో పాటు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది రావత్ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఈ పేరా నుంచి నాలుగు ప్రశ్నలు మీరు తయారు చేయాలి అవి ఏ విధంగా అనేది తెలుసుకుందాం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన సైనిక వీరుడు ఎవరు మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న బిపిన్ రావత్ పూర్తి పేరు ఏమిటి మూడవ ప్రశ్న ఈయనకు లభించినటువంటి సేవా పథకాలు పురస్కారాలు ఏమిటి నాలుగవ ప్రశ్న బిపిన్ రావత్ ఏ ప్రమాదంలో మరణించారు ఈ విధంగా మీరు ఈ పేరా నుంచి ఎన్ని ప్రశ్నలైనా తయారు చేసుకోవచ్చు